ఇత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ పరలోకమందు నెడడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు మా యద్ధ ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడులలో నుండి మమ్ము రక్షింపు ఆమెన్ దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ మగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముల మహిండు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి నోవా ఓడలో అతనితో పాటున్న క్రూర మృగములు పశువులు దేవునకు జ్ఞప్తికి వచ్చెను దేవుడు భూమి మీద గాలి వీచినట్లు చేశాను అంతటా నీరు తీయుట మొదలయ్యను అగాధ జలముల ఊటలు తగ్గెను ఆకాశరంధ్రములు మూతపడెను పైనుండి పడుచున్న వాన వెలిసెను క్రమక్రమముగా భూమి మీది నుండి నీళ్లు తీసిపోవుచుండెను నూట యాభై రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గెను ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారాతులోనున్న కొండ కొమ్మున నిలిచెను పదవ నెల వరకు నీళ్లు తగ్గుచూ వచ్చెను పదవ నెల మొదటి రోజున కొండ కొమ్ములు కనబడెను నలభై రోజులైన తరువాత నోవా ఓడ కిటికి తెరిచెను నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటు నీటు తిరుగాడెను తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను ఇంకను భూమి మీద నీరున్నది పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు అందుచే అది ఊడలో నున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను మరి ఏడు రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను అది క్రొత్తగా తృంచిన ఓలివు చెట్టు రెమ్మను నోట కరచుకొని మాపటి వేళకు వచ్చెను భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను అతడు మరి ఏడు రోజులు ఆగెను మరలా పావురమును వదలెను అది తిరిగి రాలేదు ఆరు వందల ఒకటవ ఏటా మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతయు ఇంకిపోయెను నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ నాటికి నేల ఎండిపోయెను దేవుడు నోవాతో నీవు నీ భార్య నీ కుమారులు కోడండ్రు మీరందరూ ఓడ నుండి వెలుపలికి రండు ఓడలో నీతో పాటున్న పక్షులను జంతువులను ప్రాకిడు పురుగులను ప్రతి ప్రాణిని వెలుపలికి తీసుకొని రమ్ము అవి అన్ని భూమి మీద విస్తరిల్లి పిల్లలను కని పెంపొందును అని చెప్పాను భార్యతో కొడుకులతో కోడండ్రతో నోవా వెలుపలికి వచ్చాను ఆయా జాతుల మృగములు పశువులు పక్షులు ప్రాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను అప్పుడు నోవా దేవునకు పూజాపీఠము నిర్మించెను ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపింపను ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను భూమి ఉన్నంత వరకు విత్తుట కోయుట వేడి చలి వేసవి శీతలము పగలు రేయి యథావిధిగా కొనసాగునుగాక ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను నేనయ్యా నీ దాసుడను నీ నీకోసం नीनयानीतासुणनु वेचियुनानू नीकोसं मधुरं मधुरं नीवाक्यं नात्रो नीवाक्यं मधुरं मधुरं नीवाक्यं ना దీపం వాక్యం మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను జే యొక్క మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జే స్నాదుని యొక్క మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి ఏసునాథని యొక్క మిక్లి పరిశుద్ధమైన దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మరణం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెను